కేసీఆర్ గారి జనరంజక పాలనకు ఆకర్షితులై ఈరోజు వేల్పూర్ మండలంలోని వేల్పూర్ గ్రామము, పచ్చనాకుడ గ్రామానికి సంబంధించి అనేక మంది రైతులు, కార్యకర్తలు వివిధ పార్టీల నుంచి ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో చేరిండ్రు. వారందరూ కూడా నా హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ ఉన్నా. వారు ఏ నమ్మకంతో అయితే టీఆర్ఎస్ పార్టీలో చేరి కేసీఆర్ గారికి, నాకు, కవితమ్మకి అండగా ఉండాలని నిర్ణయించుకున్నారో ఆ నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల వము పోనీయం. రైతన్నలకు నీరిచి తీరుతాం, అట్లాగే పేదల ముఖాల్లో సంతోషం చూసేదానిక వారందరికి కూడా సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఆదుకునే కార్యక్రమాలు ఉంటాయి అని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ మరొకసారి వారందరినీ కూడా టీఆర్ఎస్ పార్టీ కుటుంబంలోకి సాదరంగా స్వాగతం తెలియజేస్తా ఉన్నా. జై తెలంగాణ. Thank you.
ప్రశాంతన్న నాయకత్వం, ప్రశాంతన్న నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ. రెడ్డి జై తెలంగాణ నాయకత్వం, ప్రశాంతన్న నాయకత్వం, జై కేసీఆర్. జై తెలంగాణ, జై తెలంగాణ. ప్రశాంతన్న నాయకత్వం, ప్రశాంతన్న నాయకత్వం, జై తెలంగాణ. జై తెలంగాణ, జై తెలంగాణ. ప్రశాంతన్న నాయకత్వం, ప్రశాంతన్న నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ. Thank you.
ఆహ్వానిస్తున్నాం. మరియు దయాకర్ గారు, టిఆర్ఎస్ పార్టీ మరియు ఎంఆర్ఓ గౌరవ మండల ఎంఆర్ఓ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. ఏఈపిఆర్ గారు, పంచ ఉన్నతాధికారులు మరియు మా ఆహ్వానిస్తా ఉన్నాము. ఎంఆర్ఓ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అట్లాగే ఏరియా కోఆర్డినేటర్ నూకల శ్రీనివాస్ గారిని వేదిక మీదకి రావాల్సింది, గంగారెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఏపీఓ ఇంద్ర మేడం గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా. మరి మా యొక్క పాత భవనంలో కొంత రిపేరింగ్స్ ఉన్న విషయం కూడా మీకు విన్నవించుకోవడం జరిగింది సార్. ఎస్టిమేషన్ కూడా ఈరోజు ప్రిపేర్ చేసి తమకి మరి ఒక 2 లక్షల రూపాయలు నిధులిస్తే దాన్ని రిపేర్ చేయించుకొని మరి అక్కడ ఇస్తారాకుల తయారీ మరియు అగరబత్తిల తయారీ కేంద్రాన్ని అక్కడ మేము ఏర్పాటు చేయబోతున్నాం సార్. ఆ బిల్డింగ్లో మరి తక్షణమే దాని పనులను మేము మొదలు పెడతాం సార్. మాకు కొంత భవన దానికి సంబంధించిన వినతి పత్రము మా సమాఖ్య వారు మరి సార్ గారికి అందివ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. ప్రవీణ్, వినతి పత్రం సంబంధించి దాంట్లో ఏవి గారి ఎస్టిమేషన్ ఉంది సార్? మీరు చెప్పినట్టుగా మరి మీరు అనుకున్న విధంగా మండలిని ముందుకు తీసు మంచి ఫలితాలు వచ్చే విధంగా మా మహిళలను చైతన్య పరుస్తామని చెప్పేసి కోరుకుంటూ మరి సమయం చాలా ఎక్కువ అయిపోయింది సార్. మరి ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు సార్. స్త్రీ శక్తి భవనానికి మనము ప్రారంభం చేసుకుంటున్న సందర్భాన మన గ్రామ ముద్దు బిడ్డ అయినటువంటి స్థానిక శాసనసభ్యులు మిషన్ భగీర చాలా ఏమన్నా ప్రభుత్వ పథకాలు ఏమైనా చేపడితే మరి వేల్పూరు మండలం లోపల ఉన్న అధికారులు మరి ఎమ్మెల్యేకు తగ్గట్టుగా నిలిచి ఎమ్మెల్యే గారు ఎంత స్పీడ్గా ఉన్నారో మీరందరూ కూడా అంత చక్కగా పనిచేయడం వల్ల జిల్లా లోపల ప్రతి ప్రోగ్రాంలో వేల్పూరు ముందంజలో ఉంది. ఐకేపీ రుణాల వైపు అయితేనేమి, ఈజీఎస్ పనుల వైపు అయితేనేమి, మరియు ఈరోజు ఐహెచ్ఎల్ వైపు అయితేనేమి, అభివృద్ధి పలు కార్యక్రమాల్లో ఎమ్మెల్యే గారికి అందరు సహకరిస్తూ ఈరోజు నిజామాబాద్ జిల్లాలో వేల్పూర్ మండలాన్ని ముందంజలో నడిపిస్తున్నారు. మరి అన్న ఎంత స్పీడ్గా పరిగెత్తున్నారో మరి అన్నకు అందరు సహకారం చేస్తూ ఉన్నాము. మరి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు భారతదేశంలోనే కాకుండా మన తెలంగాణ రాష్ట్రంలో సగానికి పైబడి ఉన్న మహిళా సోదరిమణుల ఆశీర్వాదంతోనే ఈరోజు అన్నగారు వేదిక పైన మన మధ్యన ఉన్నారు. మీ ప్రేమను రాగాలతో ఈ స్థాయిలో ఉండి మరి ఏ మహిళా సోదరిమణిని కూడా వెనుకకు చూడకుండా ఏ గ్రామంలోనైనా మహిళా భవనాలు ఇవ్వడానికి ముందుగా ఇంకొక 8-9 మాత్రమే మిగిలిపోయినాయి, వాటిని కూడా ఇప్పుడు ఇద్దామనే విషయాన్ని కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది. మరి అన్నకు మీ అందరి సహకారం ఉంటే ఇంకా ఎంతో అభివృద్ధి చేస్తారు. మరి చూసించిన విధానాన్ని ఏ విషయాన్నైనా మరి చాలా పర్ఫెక్ట్ గా చేస్తున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. మరి ఇంకా ఏవైతే అవసరాలు ఉన్నాయో ప్రేమ పూర్వకంగా మనం అన్నగారిని అడిగినట్లయితే ప్రతి ఒక్కటి విడతలుగా ఇస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఉన్నాను, ఎందుకంటే ఈరోజు వేల్పూర్లో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నామంటే వేళ్లలో చెప్పడానికి కూడా మనకు శక్యం కాకుండా కోట్లాది రూపాయలను ఈరోజు వేల్పూరు గ్రామంలో వేల్పూరు మండలంలో ఇవ్వడం జరిగింది. మరి రవి గారు చెప్పినట్టు ఇప్పుడు ఏదైతే ఉందో బిల్డింగ్ కు కొంత ఎక్స్టెన్షన్ కి కూడా ఇవ్వమని అడగడము మరియు రిపేర్ కూడా ఇవ్వమని అడుగుతా ఉన్నాము అన్న. వేల్పూరు గ్రామం తరఫున కూడా నేను మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇంకా చిన్న చిన్న కోరికలు అంటే మీకు విన్నవిస్తా ఉన్నామన్న. ఇప్పుడు మహిళా భవనాలకు ఎన్నో ఇనాగ్రేషన్ చేసుకున్నాము, మరి అందరూ కూడా మరి ఈ అభివృద్ధిని చూస్తూ మరి అన్నకు మీ అందరు సహకారం ఇస్తారని చెప్పేసి మరి వేల్పూరు గ్రామంకు కూడా ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవలసింది ఉందన్న, మరి వెన్నిటిని కూడా ఇస్తారని చెప్పేసి ఆశిస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన ఐకేపీ వారికి మరియు ఈజీఎస్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. భవనానికి ప్రారంభోత్సవంగా వచ్చినటువంటి మన గ్రామ ముద్దుబిడ్డ మనందరి
ఆదరాభిమాన నాయకులు, తెలంగాణ రాష్ట్రంలోని మహిళలు బిందెలు ఎత్తుకొని ఎక్కడ కూడా పోవద్దనే ఉద్దేశంతో ఇంటింటికి కూడా మంచినీటి పథకాన్ని అందించినటువంటి మన మహానాయకులు వేముల ప్రశాంతన గారికి, అలాగే డీసీపీ చైర్మన్ గారికి, వేదిక మీద నా పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎన్నడూ కూడా ఈ విధమైనటువంటి అభివృద్ధి మనం గతంలో చూడలేము. ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మహిళలకైతేనేమి, వృద్ధులకైతేనేమి, వితంతులకేమి పెన్షన్లు ఉండి 200 రూపాయలు 1000 రూపాయలు అయినాయి. అట్లాంటి కార్యక్రమాలు కాకుండా బీడీలు చేసే అక్కలకు కూడా ఆక్తంబకు వాడక ఎన్నో రకాల రోగాలు వచ్చినప్పుడు సందర్భంలో కైకలు కూడా సరైన నిఘన పరిస్థితుల్లో కూడా అన్నగారే మన ముఖ్యమంత్రి కేసీఆర్ మూడతోటి వచ్చినప్పుడు కవితమ్మ గారు, ఎమ్మెల్యే గారు ఇద్దరు గారు కలిసి కూడా ముఖ్యమంత్రి చెప్పితే ఎంతమంది అయితే బీఈడీలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా 1000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా అన్నగారి ద్వారానే ముఖ్యమంత్రి గారికి తెలియడం జరిగింది. తద్వారా రాష్ట్రంలో బీడీ కార్మికులు 2 లక్షల చిల్లర మందికి కూడా 1000 రూపాయల కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. అలాగే మన నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాలలో ఎంతోమంది ఇంటి మీద ఉన్న అక్కైలన్లు కానీ అమ్మలు కానీ వారి భర్తలకు దూరం ఉండి ఎంతో ఇచ్చేస్తుంటూ మాకు ఎవరి దుక్కు దేవుడా అని అంటే అన్న అంటే మేమున్నామన్న ఉద్దేశంతో అన్నగారు మరి కవిత గారు మన జిల్లాలో ఉన్నటువంటి 3 జిల్లాలో ఉన్నటువంటి ఇంటి మీద అక్కైలన్లకు కూడా 1000 రూపాయలు ఇప్పించే కార్యక్రమాన్ని కూడా అన్నగారు ముఖ్యమంత్రి తీసుకెళ్ళి మనకి ఇప్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ రకంగా మీ అందరి ఆశీర్వాదాలు ఆదరాభిమానాలు ఉన్నట్లయితే మునుముందు కూడా మన వేల్పూర్ గ్రామంలో కానీ వేల్పూర్ మండలంలో కానీ ఇంతకుముందు అయితే 1-5 లక్షల రూపాయలు మేము శాంక్షన్ తీసుకొస్తే 1 సంవత్సరం తిరిగి పెట్టగలము, తిరిగి 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టగలము. ఇప్పుడు ఇవాళ కేవలం ఇవాళ 21 ప్రోగ్రాలు ఇవాళ మండలంలో మేము చేసుకోవడం జరుగుతున్నది. 21 ప్రోగ్రాలు అంటే దాదాపు 10 కోట్ల రూపాయలను అన్న కాలు ఒక్క కూరలు ఎందుకు కలుతుంది, ఎందుకు ఖర్చు పెడుతున్నారని చెప్పి ఒక్కొక్క కొబ్బరికాయ కొట్టే అట్లాంటి కార్యక్రమాలు తీసుకుంటారు. కాబట్టి మనందరి అభిమానాలు, మన ఆశీర్వాదాలు కూడా అన్నగారు ఉండాలని కోరుకుంటాం. రాబోయే కాలంలో మీరందరూ కూడా ఏ ఎన్నికలు వచ్చినా కానీ ఏదొచ్చినా కానీ మీరు కడుపుండా ఏదైతే తెలంగాణ కోసం మీరందరూ అప్పుడు ఏ రకంగా అయితే పోరాడిండో వచ్చిన తెలంగాణ బంగారు తెలంగాణ సాధించుకోవడానికి ఇట్లా 400 కోట్ల రూపాయలు ఏ రకంగా ఖర్చు పెట్టుకుంటున్నామో మీరందరూ చూస్తూ ఉన్నారు. కాబట్టి రాబోయే ఎన్నికలు వచ్చినా కానీ మీరందరూ కూడా ఈ తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని బలపరిచి ఇంకా 10 కాలాల పాటు మన అన్నగారిని ఎమ్మెల్యేగా, ఎంపీగారిని కవితగా, ముఖ్యమంత్రి గారిని కూడా ఇంకా 10 కాలాల పాటు మీరందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. వాస్తవం చెప్పాలంటే తను దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడే నేను స్వయంగా ఒక పాట రాసి నేను అన్న కోసం అందిద్దామని 2-3 సార్లు ప్రయత్నం చేసిన అన్న, నేను నడు కూడా సర్పంచ్ చక్క కూడా చెప్పిన, కానీ అన్నదాకా రాలేకపోయింది. సడన్ గా ఇక్కడికి వచ్చిన తర్వాత మా సార్లు, మా ఎంఎస్ అధ్యక్షులు వాళ్ళందరూ అన్న సురేందర్ సార్ మీరు ఒక పాట రాయాలని అంటే ఇప్పటిప్పుడు రాసిన. దయచేసి పెద్దలు ఎవరైనా తప్పుంటే క్షమించాల్సిందిగా మనస్ఫూర్తి కోరుకుంటూ, ఆ మహానుభావుడు మన కన్నుల్లో, మన చూపుల్లో, మన ఆలోచనలో, మన ఆశయాలలో ఉన్నటువంటి వేముల సురేందర్ రెడ్డి గారు ఎప్పుడు మనలో నిలిచి ఉంటారు. ఆయనకు మరణం లేదు. అమర్ రహే వేముల సురేందర్ రెడ్డి. వారికి మా ఐకేపీ తరఫున ఒక చిన్న కానుక ఈ పాట. చుక్కలల్లో కలిసినావా, నీవు సూర్యుడై నిలిచినావా. చుక్కలల్లో కలిసినావా, నీవు సూర్యుడై నిలిచినావా. ఎక్కడున్నావయ్యా మా వేముల సురేందరయ్యా, ఎక్కడున్నావయ్యా మా వేముల సురేందరయ్యా. నీ రూపమే మా కన్నుల ముందు గదిలేనయ్యా, నీ రూపమే మా కన్నుల ముందు గదిలేనయ్యా. చుక్కలల్లో కలిసినావా, నువ్వు సూర్యుడై నిలిచినావా. సుక్కలల్లో కలిసినావా, నువ్వు సూడై నిలిచినావా. రైతు చల్లగున్నప్పుడే రైతు రాజ్యం వచ్చినట్లని, రైతు పచ్చగున్నప్పుడే రైతు బతుకు మెరిసేనని. రైతు చల్లగున్నప్పుడే రైతు రాజ్యం వచ్చినట్లని, పంట పచ్చగున్నప్పుడే రైతు బతుకు మెరిసేనని. రైతులే ప్రాణమన్నావు, రైతు అభివృద్ధి జయమన్నావు, రైతు తాండవుడిగా నిలిచావు. చుక్కలల్లో కలిసినావా, నువ్వు సూర్యుడై వెలిసినావా. చుక్కలల్లో కలిసినావా, నువ్వు సూర్యుడై వెలిసినావా. ఎక్కడున్నావయ్యా మా వేముల సురేందరయ్యా, ఎక్కడున్నావయ్యా మా వేముల సురేందరయ్యా. నీ రూపమే మా కన్నుల ముందు గదిలేనయ్యా. చుక్కలల్లో కలిసినావా, నువ్వు సూర్యుడై నిలిచినావా. చుక్కలల్లో కలిసినావా,
నువ్వు సూర్యుడయే నిలిచినావా, మరిని నొప్పించని ప్రేమగల్ల మాట నీదయ్యా, మాయా మర్మం ఎరుగని చిరునవ్వు రూపం నీదయ్యా, ఎవరిని నొప్పించని ప్రేమగల్ల మాట నీదయ్యా, మాయా మర్మం ఎరుగని చిరునవ్వుల రూపం నీదయ్యా, వేపూరు జాతిని ఈ జగమంతా నిలిపావు, మా వేల్పూరు జాతిని ఈ జగమంతా నిలిపావు, మా ధైర్యము నీవై ముందుకు నడిచావు, కళల్లో కలిసినావా నువ్వు సూర్యుడై నిలిచినా, చుక్కలలో కలిసినావా నువ్వు సూర్యుడై నిలిచినా, ఏ ఊరికి పోయినా నీ పేరే, ఏ ఊరికి పోయినా నీ పేరే, కలవరిస్తూ ఉన్నారయ్యా మా పెద్దయ్య యాడా ఉన్నారని వెతికి అడుగుతున్నారయ్యా, ఏ ఊరికి పోయినా నీ పేరే, కలవరిస్తూ ఉన్నారయ్యా మా పెద్దయ్య రాలేడా అని వెతికి అడుగుతున్నా ఉన్నారయ్యా, దేహమే ఎడబాసిన నిమిచ్చిన ధైర్యము మాకుందయ్యా, నీ దేహమే ఎడబాసిన నీవిచ్చిన ధైర్యము మాకుందయ్యా, మా ప్రశాంతయ్యలో నిన్ను చూసుకుంటామయ్యా, చుక్కలల్లో కలిసినావా నువ్వు సూర్యుడై నిలిచినావా, చుక్కలల్లో నిలిచినావా నువ్వు సూర్యుడై నిలిచినావా, ఎక్కడున్నావయ్యా మా వేముల సురేందరయ్యా, ఎక్కడున్నావయ్యా మా వేముల సురేందరయ్యా, నీ రూపమే మా కన్నుల ముందు గదిలేనయ్యా, నీ రూపమే మా కన్నుల ముందు గదిలేనయ్యా, చుక్కలల్లో నిలిచినావా నువ్వు సూర్యుడై నిలిచినావా, చుక్కలల్లో కలిసినావా రేపు సూర్యుడై వెలుగుతావా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అశ్వత్ గారు. మరి మా పెద్ద అయినటువంటి సురేందర్ రెడ్డి గారిని మళ్ళీ మా కళ్ళ ముందుకు తెప్పించి మాట్లాడుతూ ఉన్నామమ్మా, దయచేసి. అంటే చాలా గొప్ప విషయం, మహిళా సంఘాలకు సంబంధించి ప్రతి ఊర్లో మన బాలకొండ నియోజకవర్గ పరిధిలో గ్రామ సమాఖ్య భవనాలు కానీ మండల సమాఖ్య భవనాలు కానీ లేని గ్రామం లేదు అంటే అతిశయోక్తి కాదు. దానికి నిజంగా మన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నగారే కారణం కాబట్టి దయచేసి గట్టిగా చప్పట్లతో ఒకసారి ధన్యవాదాలు తెలియజేయాలి. అంటే నియోజకవర్గ అభివృద్ధి నిధి ఏదైతే సిడిపి ఫండ్ ఉంటుందో దాంట్లోంచి పెద్దలు భూమన్న గారికి, వేల్పూర్ మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మైపాల్ గారికి, వేల్పూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రమేష్ గారికి, సర్పంచులు గౌరవ ఎంపీటీసీ సభ్యులకు, ఐకేపీ సిబ్బంది, మా నాన్నగారిని స్మరించుకుంటూ అద్భుతంగా పాడినటువంటి సోదరు హస్తకళ గంగాధర్ గారికి, మీడియా మిత్రులకు, అందరికంటే ముఖ్యంగా నా ప్రియాతి ప్రియమైన అక్క చెల్లెళ్లకు తల్లులకు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. వాళ్ళ చాలా సంతోషంగా ఉన్నది. చాలా రోజుల తర్వాత మళ్ళీ నా సొంత ఇంట్లో వచ్చి నా కుటుంబంతో గడుపుతున్నటువంటి అనుభూతి నాకు ఇవాళ కలుగుతూ ఉన్నది. వేల్పూర్ గ్రామం అన్నా వేల్పూర్ మండలం అన్నా నేను మీ బిడ్డను కాబట్టి మీ మధ్యలోకి వచ్చినప్పుడు ఒక రకమైనటువంటి, రాష్ట్రంలో నేను ఏ పదవిలో ఉన్నా ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా వేల్పూర్ గ్రామం వేల్పూర్ మండలంలో ఉన్నటువంటి అనుభూతిని ఆ ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తాము. చాలా ఆలస్యమైంది, క్షమించాలి. అయితే ఈ సందర్భంగా మరి స్త్రీశక్తి భవనాన్ని ప్రారంభోత్సవం చేసుకున్నందుకు నా అక్క చెల్లెళ్ళందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అట్లే మీరు ఎంతో ప్రేమతో మీటింగ్ హాల్ని మీ అందరి అన్న, మీ అందరి తమ్ముడు, మీ అందరి బిడ్డగా, మీ అందరి తండ్రిగా
మెదిలినటువంటి మా తండ్రి స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి గారి పేరును పెట్టుకొని ఇవాళ మీరు ఏదైతే ఆప్యాయత అనురాగం చూపించారో దానికి నిజంగా కూడా మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సోదరుడు రఘు గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తాను. అయితే చాలా సందర్భాల్లో చెప్పిన ఆడది తలుచుకుంటే చేయలేనిది ఏది లేదు. కుటుంబం బాగుపడాలన్నా, పిల్లలు మంచిగా ఉండాలన్నా, మంచిగా చదవాలన్నా ఆడదాన్ని చేయలేనే ఉంటాడు. కాబట్టే ఎక్కడికి వెళ్ళినా నా అక్క చెల్లెలు ఏది అడిగినా నేను కాదనే సమస్య ఉండదు. మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. మీకు తోచింది చేతనైనది వ్యాపారం చేసుకోవాలి, 2 పైసలు సంపాదించుకోవాలి, మీ పిల్లల్ని మంచిగా చదివించుకోవాలి, అప్పుడు మీ కుటుంబం బాగుంటుంది. మీ కుటుంబం బాగుంటే ఊరు బాగున్నట్టే, రాష్ట్రం బాగున్నట్టే. మీరు ఓడిపోరు అని నేను చాలాసార్లు చెప్తూ ఉంటా, దానికి మా కుటుంబమే సాక్ష్యం. మీ అందరికి తెలుసు, మా నాన్నమ్మ అమ్మ ఎన్నో భూములు ఉన్నా ఒకటొకటిగా భూములు తరిగిపోయినా వాళ్ళు కష్టపడి మమ్మల్ని పెంచి మా తండ్రి గారికి కూడా చేదోడు వాదడుగా ఉండి ఇవాళ మేము ఇంత మట్టుకు ఇంత పెద్దవాళ్ళమైనా. నా తమ్ముడు డాక్టర్గా, నా చెల్లెలు ఒక పెద్ద ఆఫీసర్గా, నేను ఒక ఇంజనీర్గా మంచి చదువులు చదువుకున్నామంటే మా నానమ్మ మా అమ్మ కృషి ఎంతైనా ఉన్నదని చెప్పి సందర్భంగా నేను మరొకసారి జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను. కాబట్టి నేను మన ఐకేపీ సిబ్బందికి ఎక్కడికి పోయినా నేను చెప్తా ఉంటా, మనం అప్పులు ఇస్తున్నాము, లోన్లు ఇస్తున్నాము, స్త్రీనిధి కింద ఇస్తున్నాము, అవసరానికి వాడుకుంటారు, తప్పులేదు. నా అక్క చెల్లెలు అందరం కూడా పేద కుటుంబాలే కాబట్టి ఆ డబ్బును అవసరానికి వాడుకుంటాం. కానీ దాంట్లో ఎంతో కొంత మళ్ళీ ఒక పైస బుట్టిచ్చే పనిని వాళ్ళకి చూపించండి, వాళ్ళకి మార్గం చెప్పండి. వాళ్ళు ఒక పైస బుట్టిస్తే, మీరు ఒక 100 రూపాయలు సంపాదిస్తే 100కు 100 రూపాయలు కుటుంబాని కోసమే ఖర్చు పెడతాం. అదే మేము 100 రూపాయలు సంపాదిస్తే బయట 60 రూపాయలు ఖర్చు పెట్టి ఇంట్లోకి 40 రూపాయలు తీసుకొస్తాం. కాబట్టి నేను వాళ్ళని ఎప్పుడు రిక్వెస్ట్ చేస్తూ ఉంటా, మీకు ఒక మార్గం చూపించాలి, ఏదన్నా ఒక వ్యాపారం చేసుకునే విధంగా వాళ్ళకి చెప్పాలి అంటే. వాళ్ళు నిజంగా కూడా చాలా శ్రమపడ్డారు ఈ 3-3.5 సంవత్సరాల కాలంలో. చాలామందికి చాలా రకాలుగా ఇంతకుముందు ఉట్టిగానే ఏదో అప్పులు ఇచ్చి ఏదో అట్లా ఊరుకోవడం కాకుండా దాంతో ఇంకేమన్నా పనులు చేయాలని చెప్పి నేను లోపల నా ఫోటోలు కూడా చూపెట్టి చాలామంది కిరాణా షాపులు ఉన్నారు, జిరాక్స్ షాపులు పెట్టుకున్నారు, ఫ్లెక్సీ షాపులు పెట్టుకున్నారు, ఒక వడ్రంగి షాపులు ఉన్నాయి. ఇట్లా చాలా రకాలుగా చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నారు. ఇంకా దాన్ని పెంచాలని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఏ అవకాశం ఏ అవసరం వచ్చినా మీ అభివృద్ధి కోసం నేను ఒక అన్నగా, మీ తమ్ముడుగా, మీ బిడ్డగా నేను ఉన్నా అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి మనవి చేస్తా ఉన్నా. అట్లనే ఈ భవనానికి సంబంధించి పైన ఒక రూమ్ కావాలన్నారు, వాస్తుకు బాగలేదన్నారు, తప్పకుండా శాంక్షన్ చేయించుకుంటాం. ఇప్పుడు ఏఏ గారికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, రేపే దాన్ని ఎస్టిమేషన్ పంపించి సిడిపిలో పెట్టాలని చెప్పి ఏఏ గారికి చెప్తా ఉన్నా. దీని పైన రూమ్ అట్లనే రగ్గారన్నారు, దీన్ని మీటింగ్ హాల్లో మంచి ఫర్నిచర్ చేసుకుంటాము, ప్రొజెక్టర్ అవసరం వస్తే ప్రొజెక్టర్ చేసుకుంటాము, మీకు చాలా విషయాలు చెప్పాల్సినవి ఉంటాయి కాబట్టి అని అన్నారు. దాన్ని కూడా ఎస్టిమేట్ ప్రిపేర్ చేయండి అర్జెంటుగా, రేపే ఎస్టిమేట్ ప్రిపేర్ చేయండి. అట్లాగే ఇక్కడ పాత భవనంలో 2 లక్షల రూపాయలు అవసరం వస్తే అది మంచిగా చేసుకుంటే అక్కడ ఇస్తారాకుల యూనిట్ ఒకటి పెట్టుకుంటాము అని అన్నారు. తప్పకుండా మీరు పెట్టుకోండి, ఆ 2 లక్షల రూపాయలు ఇప్పుడే శాంక్షన్ చేస్తూ ఉన్నా. దాన్ని కూడా ఎస్టిమేట్ అది సిడిపిలో పెట్టుకొని ఇమీడియట్గా దాని శాంక్షన్ కూడా చేసుకుందాం. అట్లనే నా అక్క చెల్లెలు ఇంకా కొన్ని గ్రామాలలో వాళ్ళు అడిగినారు, వేల్పూర్ గ్రామంలో ఇంకొక మైలాభవనం కావాలన్నారు, తప్పకుండా మైలాభవనం శాంక్షన్ చేసుకుందామని చెప్పి సందర్భంగా మనం చెప్తా ఉన్నా. నడుకుడలో అది వేరే పంచాలి
నడుకుడలో మైలావరంలో ఫ్లోరింగ్ కుంగిపోయిందన్నారు అని కాంపౌండ్ వాళ్ళది లేవన్నారు. దాని మీద కూడా నేను మీకు ఎండాజ్ చేసి ఇస్తున్నా, ఎస్టిమేట్ రేపు ప్రిపేర్ చేయండి. ఇక్కడ అంక్సాపూర్లో కూడా బాత్రూమ్ లేదు, కాంపౌండ్ వాళ్ళు లేదన్నారు, దాని ఎస్టిమేట్ కూడా ప్రిపేర్ చేయండి. అట్లనే సాయిపేటలో మరి అక్కడ 18 మహిళా సంఘాలే ఉన్నాయి, 18 మహిళా సంఘాలకు మరి భవనం కొద్దిగా ఇబ్బంది అవుతుంది, అయినా సరే ఎంతో కొంత కట్టుకుందాం, దానికి కూడా మీరు ఎస్టిమేట్ ప్రిపేర్ చేయండి. ఒక 3 లక్షల రూపీస్ శాంక్షన్ చేసుకుందాం సాయిపేటలో, అక్కడ 18 ఉన్నది కాబట్టి దాన్ని కూడా చేసుకుందాం. మన వేల్పూర్ మండలంలో ఉన్న మహిళా భవనాలన్నిటికి కూడా అన్ని రకాలుగా చేసుకుందాం, ఏమి ఇబ్బంది లేదు. ఈ సందర్భంగా నేను మరొకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, కోరుతా ఉన్నా, మీరు స్త్రీనిధి నుంచి తీసుకునే అప్పులో కొంత మన ఖర్చు చేసుకున్నా, కొంత మన అవసరాలకు వాడుకున్నా, దాంతో మిగిలిన దాంతో ఏదో ఒక వ్యాపారం మొదలుపెట్టండి, ఏదో ఒక పని మొదలుపెట్టండి. అవి ఏమేమి చేసుకోవాలో వాళ్ళు చెప్తారు, మన రఘు చెప్తాడు. దాంట్లో మీరు ఒక 2 రూపాయలు సంపాదించిన రోజు అప్పుడు నేను మీ బిడ్డగా, మీ తమ్ముడుగా, మీ అన్నగా నేను చాలా సంతోషం పొందుతా, చాలా ఆనందం పొందుతా. ఆ రోజులు రావాలి. మీరు మీ కాళ్ళ మీద నిలబడి మీ భర్తలు మీ మీద ఆధారపడేట్టు చేసుకోగలగాలి, అప్పుడే నిజంగా కూడా కుటుంబాలు బాగుంటాయని చెప్పి నమ్మే వ్యక్తుల్లో నేనే మొదటి వ్యక్తిని అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. నేను చాలా దగ్గరలు అడుగుతా, పోయిన దగ్గరలో ఒక అమ్మాయి ఏదైనా కిరాణా షాప్ పెట్టుకొని డబ్బులు సంపాదించుకుంటే, అమ్మా ఎంత సంపాదిస్తున్నావు అంటే 600 సంపాదిస్తున్నా అంటది. 600 అంటే రోజుకు 600 అంటే నెలకు 15,000. మేము ఆయన నేను పైసలు అడుగుతాడా అంటే అడుగుతున్నాడు సారు, నన్నే అడుగుతున్నాడు ఒక్కొక్క పైసలు అని అంటారు. ఆ పరిస్థితి రావాలి. మన ఇంట్లో అంటే మీరు స్వతంత్రంగా మీరు సంపాదించే శక్తిని సంపాదించుకుంటే అప్పుడు మన కుటుంబం తప్పకుండా బాగుపడుతుంది. ఎందుకంటే ఒక అక్క 15,000 రూపాయలు సంపాదిస్తే 15,000 రూపాయలు కుటుంబానికే ఖర్చు పెడుతుంది. తను తిన్నా తినకున్నా, మంచి గుడ్డ కట్టుకోకున్నా చీర కట్టుకోకున్నా, పిల్లలకు మంచి డ్రెస్సులు ఇవ్వాలి, పిల్లలకు మంచి భోజనం పెట్టాలి, పిల్లలకు మంచి చదువు ఇప్పించాలి అని చెప్పి తపన పడుతుంది తల్లి. కాబట్టి ఆ రంగంలో మీరు ముందుకు రావాలి, అప్పుడే నేను మీ బిడ్డగా, మీ అన్నగా, ఒక తమ్ముడుగా నేను చాలా సంతోషంగా ఉంటాను అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ, ఇంత ఆలస్యమైన ఎంతో ప్రేమ అభిమానాలతో మీరు ఇక్కడ వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇదే ప్రేమ ఇదే అభిమానం మీ ఆశీర్వాదాలు మాకు ఉండాలని చెప్పి మిమ్మల్ని వినమ్రంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ.